స్మార్ట్ ఫోన్ ఈ ప్రపంచం మొత్తాన్ని ఇందులో చూడొచ్చు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర చూసినా సెల్ ఫోన్లే కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. నిత్యావసరాల నుంచి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ల వరకు ఏ పని చేయాలనుకున్నా కూడా ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. ఒక్క గంట సెల్ ఫోన్ చేతిలో లేకపోతే ఏం చేయాలో తోచదు. అంతలా ఎడిక్ట్ అయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అంతే అనర్థాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ బాలిక ఫోన్ కోసం పెద్ద సాహసమే చేసింది. పశ్చిమ బెంగాల్లోని దీనజ్పూర్కు చెందిన 16 ఏళ్ల బాలిక 12వ తరగతి చదువుతోంది. తపన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్దాలో నివసిస్తున్న ఆమె ఎలాగైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంది. 9000 రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఆన్లైన్ లో ఆర్డర్ కూడా పెట్టింది. కానీ ఆ బాలిక వద్ద మొత్తం డబ్బు లేదు. దీంతో ఏం చేయాలో అని బాగా ఆలోచించింది. అప్పుడు రక్తం అమ్మి వచ్చిన డబ్బుతో ఫోన్ కొనుక్కుందామని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా బలూర్ఘట్ జిల్లా హాస్పిటల్ కి వెళ్ళింది. పేరు నమోదు చేసుకుని రక్తాన్ని కూడా ఇచ్చేసింది. ఇక డబ్బులు ఇవ్వాలని హాస్పిటల్ సిబ్బందిని డిమాండ్ చేసింది. రక్తం ఇచ్చి పదే పదే డబ్బు అడుగుతుండటంతో బ్లడ్ బ్యాంక్ సిబ్బందిలో ఒకరికి అనుమానం వచ్చి చైల్డ్ కేర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న చైల్డ్ కేర్ సిబ్బంది బాలికను ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆర్డర్ ఇచ్చిన ఫోన్ త్వరలోనే డెలివరీ అవుతుందని, తన వద్ద డబ్బు లేకపోవడంతోనే రక్తాన్ని అమ్మి అవసరమైన డబ్బును కూడబెట్టాలని భావించినట్టు ఆమె చెప్పింది. బాలిక చెప్పిన వివరాలు విని అధికారులంతా షాక్ కు గురయ్యారు. తర్వాత ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.